ఇక్ష్వాకు ఇక్ష్వాకు మరియు మరియు భరతవంశాల సాక్షిగా భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడ నియోజకవర్గ నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ నియమించబడ్డ శ్రీ బి హరిప్రసాద్ శ్రీ బి హరిప్రసాద్ పైడిపాల గోత్రుడైన నేను పైడిపాల గోత్రుడైన నేను ధర్మస్థాపనకై ధర్మస్థాపనకై భగవద్గీతలోని భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 18వ అధ్యాయంలోని 17 మరియు మరియు 43వ శ్లోకాలను శ్లోకాలను అనుసరించి అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట వశిష్ట కౌండిన్య కౌండిన్య కాశ్యప కాశ్యప గోత్ర గోత్ర బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర శూద్ర ప్రవరల సాక్షిగా ప్రవరల సాక్షిగా మనస మనస వాచ వాచ కర్మణ కర్మణ ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను రామరాజ్యానికి విజయవాడ నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి వివాద వికృత గాంధార స్వరమైన గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు ఇక్ష్వాకు మరియు మరియు భరతవంశాల సాక్షిగా భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో రామరాజ్యంలో భాగమైనటువంటి భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గ రామరాజ్య రామరాజ్య పాలకులుగా పాలకులుగా నియమించబడ్డ నియమించబడ్డ శ్రీ శ్రీ ఎదురూరి ఎదురూరి రామాంజిరెడ్డి రామాంజిరెడ్డి నానోళ్ళ నానోళ్ళ గోత్రుడైన గోత్రుడైన నేను నేను ధర్మస్థాపనకై ధర్మస్థాపనకై భగవద్గీతలోని భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 18వ అధ్యాయంలోని 17 మరియు మరియు 43వ శ్లోకాలను శ్లోకాలను అనుసరించి అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా ఇవ్వడానికైనా తీయడానికైనా తీయడానికైనా వెనుకాడనని వెనుకాడనని యుగముల నుండి యుగముల నుండి సజీవంగా ఉన్న సజీవంగా ఉన్న వశిష్ట వశిష్ట కౌండిన్య కౌండిన్య కాశ్యప కాశ్యప గోత్ర గోత్ర బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర శూద్ర ప్రవరల సాక్షిగా ప్రవరల సాక్షిగా మనస మనస వాచ వాచ కర్మణ కర్మణ ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను రామరాజ్యానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రామరాజ్య పాలకులకు ఇక్ష్వాకు మరియు భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో రామరాజ్యంలో భాగమైనటువంటి భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ గన్నవరం నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ నియమించబడ్డ శ్రీ కొల్లిపర నాగ పుష్ప శివ వరప్రసాద్ శ్రీ కొల్లిపర నాగ పుష్ప శివ వరప్రసాద్ దక్షిణ గోత్రుడైన దక్షిణ గోత్రుడైన నేను నేను ధర్మస్థాపనకై ధర్మస్థాపనకై భగవద్గీతలోని భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 17 మరియు మరియు 43వ శ్లోకాలను 43వ శ్లోకాలను అనుసరించి అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట వశిష్ట కౌండిన్య కౌండిన్య కాశ్యప కాశ్యప గోత్ర గోత్ర బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర శూద్ర ప్రవరల సాక్షిగా ప్రవరల సాక్షిగా మనస మనస వాచ వాచ కర్మణ కర్మణ ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను రామరాజ్యానికి రామరాజ్యానికి గన్నవరం నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి వివాద వికృత గాంధార మరణి గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు ఇక్ష్వాకు మరియు మరియు భరతవంశాల సాక్షిగా భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో రామరాజ్యంలో భాగమైనటువంటి భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ అవనిగడ్డ నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ నియమించబడ్డ శ్రీ బొర్ర శ్రీ బొర్ర బాల శ్రీనివాస్ గౌడ్ బాల శ్రీనివాస్ గౌడ్ కౌండిన్య గోత్రుడైన కౌండిన్య గోత్రుడైన నేను నేను ధర్మస్థాపనకై ధర్మస్థాపనకై భగవద్గీతలో
లోని భగవత్ గీత లోని పద్దెనిమిదో అధ్యాయం లోని మధ్యమో అధ్యాయం లోని పదిహేడు మరియు నలభై మూడవ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ప్రవరల సాక్షిగా మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను రామరాజ్యానికి అవనిగడ్డ నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు మరియు భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకులూరు నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ శ్రీ పంచకర్ల శివాజీ పైడిపాల గోత్రుడైన నేను ధర్మస్థాపనకై భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 17 మరియు 43వ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గౌరవ సాక్షిగా మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను రామరాజ్యానికి కైకులూరు నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు మరియు భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ శ్రీ కారుమూరి శైలేంద్ర కుమార్ పైడిపాలకోత్రుడైన నేను ధర్మస్థాపనకై భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని పదిహేడు మరియు నలభై మూడవ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గౌరవ సాక్షిగా మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను గుడివాడ నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి వివాదకృత గాంధారమరణి గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు మరియు భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెదన నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ శ్రీ పత్తిపాటి వెంకటరమణ చెట్లగోత్రుడైన నేను ధర్మస్థాపనకై భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని పదిహేడు మరియు నలభై మూడవ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గౌరవ సాక్షిగా మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను రామరాజ్యానికి పెదన నియోజకవర్గ రామరాజ్య పాలకులకు గరుడ ధ్వజానికి ఇక్ష్వాకు మరియు భరతవంశాల సాక్షిగా రామరాజ్యంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ రామరాజ్య పాలకులుగా నియమించబడ్డ శ్రీ సిద్ధాపత్తుల శ్రీనివాస మోహన్ మధునాగుల పుత్రుడైన నేను ధర్మస్థాపనకై భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 18వ అధ్యాయం
అధ్యాయంలోని పదిహేడు మరియు నలభై మూడవ శ్లోకాలను అనుసరించి ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడనని యుగముల నుండి సజీవంగా ఉన్న వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గౌరవ సాక్షిగా మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నాను రామ రాజ్యానికి. విజయవాడ తూర్పు నియోజకవర్గ రామరాజ్య పాలకులకు. గరుడ ధ్వజానికి. వివాద వికృత గాంధారమని గరుడ ధ్వజానికి.